సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి. గురువారం కౌంటర్ ఇచ్చారు. జానా రెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదని మండిపడ్డారు. 2014లో జగదీష్ రెడ్డి ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని? సంత్ నిరంకార్పేట పేదల భూములు లాక్కొని తన అనుచరులకు బంధువులకు కట్టపెట్టారని ఆరోపించారు. అతని అనుచరులు ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, ప్రజా దర్బార్లో బీఆర్ఎస్ నాయకులు తమ భూముల కబ్జాల గురించి చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో 10,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించామని మంత్రిగా జానారెడ్డి ఎన్నో అభివృద్ది చేశారన్నారు. 10 ఏళ్ల కాలంలో గ్రామాలకు కనీసం రోడ్లు కూడా వేయలేదని, సూర్యాపేటలో ఏ వార్డు చూసినా అభివృద్ది చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. సూర్యాపేటలో జరిగిన అవినీతిపై కమిటీ వేసి నిజాలు రాబడతామని, జగదీష్ రెడ్డి చేసిన అవినీతిపై తాము లెక్కలతో సహా వస్తామని మీరు సిద్ధమా అని సవాల్ చేశారు దామోదర్ రెడ్డి. కాలం మంత్రిగా ఉండి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు చెప్తున్నాడు. ఈ సందర్భంగా నేను జగదీశ్వర రెడ్డిని అడుగుతున్నాను, జిల్లా వ్యాప్తంగా ఏందో గానీ సూర్యాపేట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసావో చెప్పు, ఇక్కడే చర్చ పెడతావు రా, మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి విద్యుత్ శాఖలో ఉండి కూడా ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేసావా నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చేసి సబ్స్టేషన్ తను కట్టించినట్టు ప్రచారం చేసుకున్నాడు. నీ వెంట ఉండి భూ కబ్జాదారులు ఎంత మంది ఉన్నారు, బీదవారి భూములని కబ్జా చేసిన విషయాలు తెలియదా నేను అడుగుతున్నా. నువ్వు జానారెడ్డి విమర్శించే స్థాయి నీకుందా నేను అడుగుతున్నా. నీ చరిత్ర ఏంది, కేసీఆర్ దగ్గర నీ స్థానం ఏంది, కేసీఆర్ దగ్గర నీ స్థానాన్ని ఏ విధంగా సంపాదించుకున్నావు అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే పెద్ద మనిషి అయిపోయినావు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు త్యాగాల బునాదిపై ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కొరకు మా నాయకులు త్యాగం చేసినారు. గాంధీ గారు అయితే, ఇందిరాగాంధీ అయితే, రాజీవ్ గాంధీ అయితే ప్రాణ త్యాగం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. నీ పార్టీలో ఎవరైనా త్యాగం చేసినా నేను అడుగుతాను, ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రం కొరకు అమాయకులైన పిల్లలు త్యాగం చేసినారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు. నేను అడుగుతున్నాను ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో నువ్వు ప్రజల దగ్గరికి ఉన్నావు కానీ ప్రభుత్వం దగ్గరికి ఎక్కడ పోయినావని అడుగుతున్నావు. బిల్ పాస్ అయ్యేటప్పుడు నువ్వు పార్లమెంట్ ఉన్నావా అని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము, తెచ్చింది మేము. జానారెడ్డి గారితో సవాల్ చేస్తున్నావు చర్చలు సిద్ధమని. జానారెడ్డి అవసరం లేదు, ఇలా మా చిన్న కార్యకర్త అయిన చిన్న నాయకుడు.